Gagan. మా వాలంటీర్ వ్యవస్థ గురించి మీకు చెప్పాలి ఒకసారి వినండి వాలంటీర్ వ్యవస్థ గురించి జగన్ చాలా బాధపడిపోతున్నాడు వాలంటీర్లు ఎలాంటి వాళ్ళు అంటే నేను ఇందులో ప్రత్యేకించి వాలంటీర్ సోదరులకి చెల్లెలికి చెప్తున్నాను నాకు మీ మీద వ్యక్తిగత ద్వేషం లేదు ఈ వ్యవస్థను ఉపయోగించే విధానం మీద మాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి దాని గురించే మాట్లాడుతున్నాం ఉదాహరణకి జగన్ సింగనమల్లో ఇద్దరు 16 ఏళ్ల బాలికల్ని కిడ్నాప్ చేశారు అత్యాచారం చేశారు బాపట్లలో 15 ఏళ్ల బాలికపై 3 నెలలు వరుసగా అత్యాచారం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా లక్కవరంలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు ఏలూరులో 6 సంవత్సరాల బాలికపై అత్యాచారం చేశారు తిరువూరులో ఒంటరి ఆడపిల్ల స్నానం చేస్తుంటే వీడియోలు తీసి వేధింపులు గురి చేస్తున్నారు మీ వాలంటీరీ ఒక మహిళ తాలూకు భర్త ఇలా కోకొల్లలుగా ఒకటి కాదు రెండు కాదు జగన్ చాలా దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు జగన్ నీ వాలంటీరీ వ్యవస్థలో కొన్ని పుచ్చులు కొన్ని కుళ్ళిపోయిన వ్యక్తులు క్రిమినల్స్ కిరాతకులు ఉంటే నువ్వేం చేస్తున్నావు ఎవరు పాలనకి బాధ్యత వహిస్తున్నాడు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్స్ కి భారతదేశపు రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బాధ్యత తీసుకుంటారు నువ్వేం చేస్తున్నావు నీ వాలంటీరీ వ్యవస్థకి ఎవడు బాధ్యత తిరుపతిలోని వాలంటీర్లు ఎర్రచందన రవాణాలో పట్టుబడ్డారు గుంటూరులో యువకుడిపై రౌడీజం చేశారు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు అడ్డంకిలో లంచం తీసుకొని అనర్హులు కాని వాళ్ళకి అర్హులుగా మీ పథకాలకి వాళ్ళు ముందు ఎన్రోల్ చేస్తా ఉన్నారు ఓకే ఇలాంటి వాళ్ళ 6 ఏళ్ల ఆడబిడ్డల్ని 8 ఏళ్ల ఆడబిడ్డల్ని చేసే వాళ్ళకి మీరా కాళ్ళు కడిగి దైవంశ సంబూతులు అంటారు మీ వైసీపీ నాయకులు ఇదా మీరు మాట్లాడేది నేను విన్నది జగన్ నువ్వు నిర్ధారణ చేసుకో దీని మీద మహిళా కమిషన్ ఉంది కదా మాట్లాడితే నా మీదకి నోటీసులు పంపిస్తూ ఉంటారు మహిళా కమిషన్ ఇట్లా మహిళా కమిషన్ చెప్తా ఉన్నాను జగన్ విను బాగా చెవులు రిక్కించి విను మీ వైసీపీ మీ వాలంటీర్స్ అంటారు ముందుగా రెక్కీ చేస్తున్నారు ఇళ్లలో ఒంటరి ఆడపిల్లల్ని టార్గెట్ చేస్తున్నారంట తల్లిదండ్రుల పనులకు వెళ్తే వాళ్ళు అవకాశాలు అప్పుడు చూసుకుంటా ఉన్నారంట లొంగకపోతే ఆడపిల్లల్ని పథకాలను తొలగిస్తామని చెప్పి బెదిరిస్తున్నారంట పత్రాలు సరిగ్గా లేవని వేధిస్తున్నారంట ఒకవేళ లొంగకపోతే వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారంట ఎలా తయారంటే నీ వాలంటీర్లు ఆడపిల్లలు పల్లెటూళ్ళలో కానీ ఉండే ఆడపిల్లలు గద్ద కాళ్ళ కింద కోడి పిల్లలు ఎలా అయిపోతున్నారు అలా అయిపోతున్నారు ఆడపిల్లలు మీ వాలంటీర్లు దీంట్లో చాలా సార్లు పరువు నష్టమైపోతుంది తల్లిదండ్రులు బయటికి రావట్లేదు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను అమ్మ వాలంటీర్లు మీకు ఇబ్బంది పెట్టిన ఏ వాలంటీర్లైనా సరే మీరు పోలీస్ స్టేషన్స్కి వెళ్ళండి సంబంధిత కలెక్టర్ల దగ్గరికి వెళ్ళండి అన్ని చోట్లకి వెళ్ళండి నేను మాట్లాడతాం జనసేన మీకు అండగా ఉంటుంది ఎనీ వాలంటీర్ మీ బిడ్డలపై ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని పథకాల నుంచి తీసేస్తామని చెప్పినా పెన్షన్ ఇవ్వమని చెప్పినా ఎన్ని రకాలుగా బెదిరించినా మీరు సంబంధిత కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి మీరు మా దృష్టికి తీసుకురండి మేము మీకు అండగా నిలబడతాం వీళ్ళకి ఎలా ఉంది అంటే ముఖ్యంగా నేరం చేసిన వాలంటీర్లకి భయం లేదు వీళ్ళకి నేరం చేసిన వాడికి వాళ్ళు ఒకటే అనేది మా జగనన్న నేరం చేసి వచ్చాడు జైల్లోకి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు మేము జైల్లోకి పోతాం నేరాలు చేసి బయటకు వస్తే రాజకీయ నాయకులు అవుతామని చెప్తా ఉన్నారు ఇది జగన్ నువ్వు తీసుకొచ్చిన లెగసీ వారసత్వం ఇది